హాయ్ ఫ్రెండ్స్, వెజిటేరియన్లో ఏదన్నా టేస్టీగా చేసుకోవాలి అని అనుకుంటున్నారో అది హెల్తీగా, అయితే ఈ రెసిపీ మీకోసం. పిల్లలు ఎప్పుడైనా ఏం తినట్లేదు అనుకుంటే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చేయాలంటే ఈ రెసిపీ ట్రై చేసేయండి. అదే మన మీల్ మేకర్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం, క్యారెట్ చిన్న ముక్క, పచ్చిమిర్చి, 2 టొమాటో, ఇంకా తాలింపు దినుసులు, మన ఉప్పు, కారం, పసుపు అండ్ నూనె. చూసారు కదా, చాలా ఈజీగా. అండ్ పొటాటో కూడా, పొటాటో, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఒక షేప్లో కట్ చేస్తేనే బాగుంటాయి, అందుకని మేము అన్నీ నిలువుగా కట్ చేసి ఉంచామన్నమాట. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు చిట్పట్లాడినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. అలా వేగినాక, ఫ్రై అయినాక క్యారెట్ కూడా అలాగే నిలువుగా కట్ చేసుకుని క్యారెట్ వేయండి. అన్నీ ఒకే షేప్లో ఉంటే బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ క్యాప్సికం కూడా అలాగే వర్టికల్గా కట్ చేసుకుని పెద్ద పీసెస్గా అది కూడా వేసేయండి. అన్నీ ఒకటేసారి ఎగనివ్వండి. ఒక్కసారి కలిపి పెట్టేసి వేగనివ్వండి. చూసారు కదా, అప్పుడే ఆ కలర్ వచ్చేసింది. కలర్ఫుల్గా 3 కలర్స్, ట్రై కలర్, ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్, ఈజీగా చేసుకునే రెసిపీస్ అన్నీ మా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి చూసేసేసి మేము ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకే, ఇవి మగ్గుతుంటే త్వరగా మగ్గటానికి ఇంకా మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసి అలానే పసుపు వేసేసి ఒక్కసారి కలిపి పెట్టేసి, సాల్ట్ వేస్తే తెలుసు కదా కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది. అలానే కారం కూడా వేసేయండి మీ టేస్ట్కి సరిపడా కారం. మేమైతే 1 టీ స్పూన్ కారం వేసామంతే ఒక్కసారి కలిపేసేయండి. కొంచెం వేగనియండి. కొంచెం వేగాక టొమాటోస్ ఉన్నాయి కదా, మనం తీసుకున్న 2 టొమాటోస్ మిక్సీ వేసుకుని, ఆ మిక్సీ వేసుకున్న టొమాటో ప్యూరీని దీంట్లో వేసేసి కలిపేస్తాం. చూసారా, ఆరెంజ్ కలర్లో గ్రీన్ క్యాప్సికం ఎలా కనిపిస్తున్నాయో. ఇలా కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి మంచిగా తింటారనేసి ఇలా ట్రై చేస్తున్నాం. అలానే సోయా చంక్స్ ఉన్నాయి కదా, మీల్ మేకర్. మీల్ మేకర్ని ఏంటంటే వేడి నీళ్ళల్లో ఒక్కసారి వేసి అలా తీసేసి స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేస్తున్నాం. మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో కంపల్సరీ వేయాలి, లేకపోతే దాని మీద మట్టి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే ఒక్కసారి వేడి నీళ్ళల్లో వేసి ఇలా స్క్వీజ్ చేసేస్తే మంచిగా సాఫ్ట్గా కూడా అయిపోతాయి అండ్ ఆ మురికంతా పోతుంది అన్నమాట. సో అలా మీల్ మేకర్ వేసినాక కొంచెం వాటర్ వేసేసుకుని కొంతసేపు ఉడకనివ్వండి. నెక్స్ట్ అదే వర్టికల్గా కట్ చేసుకున్న పొటాటోస్ని కూడా, ఆ నీళ్ళన్నీ మగ్గిపోయినాక పొటాటోస్ కూడా వేసేయండి. అదే షేప్లో కట్ చేసుకున్నాం పొటాటోస్ని కూడా. పొటాటో కూడా త్వరగానే మగ్గిపోతుంది. అలా మగ్గిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసేసి, పొటాటో సాఫ్ట్ అయిపోగానే కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంత సర్వ్ చేసేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.